सर लायर चक्रवर्ती गारु वच्चारु आ कुर्चीलो नुंडि तीसेयि కూర్చోమని గౌరవించడం కనీసపు మర్యాద అనిపించుకుంటుందని మీ ఇన్స్పెక్టర్ గారికి తెలియదా? నేరానికి తోడుగా నిలిచే మనుషుల్ని చట్టం గౌరవించదని మీ లాయర్ గారికి తెలియదా? ఏ మనుషులు నేరస్తులు ఎవరు నేరానికి తోడుగా నిలిచిన వారో నిర్ణయించవలసింది చట్టం కాదు న్యాయస్థానం. అన్యాయంగా ఆర్జించడానికి అలవాటు పడ్డ కొంతమంది పెద్ద మనుషుల వల్ల ఈ రోజుల్లో న్యాయస్థానంలోనే న్యాయానికి స్థానం లేకుండా పోయింది. అక్షర లక్షలు విలువ చేసే వాదన చేయగల ఈ లాయర్ చక్రవర్తి ఇక్కడికొచ్చింది ఆఫ్తాల్ ఒక పోలీస్ ఆఫీసర్ తో వాదించి టై వేసుకోవడానికి కాదు, అరెస్ట్ అయిపోయిన వాళ్ళిద్దరు విడుదల చేయించుకోవడానికి. ఇదిగో నేను స్వయంగా తయారు చేసిన బెయిల్ 50,000 రూపాయలు విలువైంది. దీన్ని తీసుకొని చూసుకొని నోరు మూసుకొని వాళ్ళిద్దరే బయటకు వద్దు. ఇలాంటి బడుద్ధాయల్ని భ్రష్టుల్ని విడిపించడానికి మీలాంటి పెద్ద మనుషులు వస్తారని నాకు తెలుసు లాయర్ గారు. ఐఎమ్ సారీ. ఎవరినైతే మీరు విడిపించడానికి వచ్చారో వాళ్ళని అరెస్ట్ చేసిన ఆఫీసర్ అరగంట క్రితమే సెలవు పెట్టి వెళ్లిపోయాడు. అతని సెలవు పూర్తి చేసుకుని వచ్చే వరకు వాళ్ళని విడిపించడం కుదరదు. ఐఎమ్ రియల్లీ సారీ. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. జింబోని జాన్సన్ అరెస్ట్ చేసినవు కాదు, వెళ్లిపోయాడంటావు ఏంటి? ఇప్పుడు టైం సరిగ్గా 3 గంటలైంది. ఈ క్షణం నేను ఇక్కడ లేను. ఎస్, గంట క్రితం నాకు మెలికలు తిరిగిపోయేంత కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు ఆయనకి నేను జింజిల్ సోడా తెప్పించాను సార్. నేను టాక్సీ తెప్పించి ఆయన సాయం పట్టి ఇంటికి పంపించాను సార్. కాకి బట్టలు వేసుకుని చట్టాన్ని నీ చేతిలో పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఆటలాడదాం అనుకుంటున్నావా? నల్ల బట్టలు వేసుకుని న్యాయాన్ని మీ చుట్టూ తిప్పుకుంటూ నీ ఇష్టం వచ్చినట్టు తెలగాటలు ఆడదాం అనుకుంటున్నావా? మిస్టర్ ఇన్స్పెక్టర్, ఈ స్టేషన్ నీది, ఇక్కడ నీకు అధికారం ఉంది, అందుకే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కానీ కోర్టు నా ఆట స్థలం, ఇట్స్ మై ప్లే గ్రౌండ్. అక్కడికి నువ్వు బంతిలాగా దొర్లుకుంటూ వచ్చి తీరుతావు. అప్పుడు నేను నా వాదననే బ్యాటుతో నిన్ను ఊపిరి తిరగకుండా కొట్టి గెలిచి తీరుతాను. బెయిల్ ఇవ్వని వీళ్ళిద్దరిని కోర్టులో సునాయాసంగా వాదించి జైల్లో పడకుండా బయటకు తీసుకొస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. డిఫెన్స్ వారు తమ వాదన ప్రారంభించవచ్చు. మిస్టర్ ఇన్స్పెక్టర్, అతి విలువైన వజ్రాలను స్మగ్లింగ్ చేస్తున్న కారణంగా బోన్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని నేరస్తులని తమరు అరెస్ట్ చేశారు, అవునా? అవును. అరెస్ట్ చేసిన మీ సాక్ష్యం కాకుండా వాళ్ళు నేరస్తులు అని చెప్పడానికి వేరే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు. పోని వాళ్ళు స్మగ్లింగ్ చేసిన వజ్రాలైనా చూపిస్తారా? వజ్రాలు లేవు. సరిగ్గా నేను అతన్ని అటాక్ చేయబోయిన సమయంలో ఆ శేఖ వజ్రాలను ఆ రాబందికి అందించాడు, వాడికి అది ఎగిరిపోయింది. వజ్రాలని రాబంది ఎత్తుకుపోయిందా? ఇన్స్పెక్టర్, మీరు డ్యూటీలో లేని సమయంలో చందమామలకు గాని బాలమిత్రులకు గాని కథలు రాస్తుంటారా? ఆర్డర్ ఆర్డర్ యువర్ ఆనర్. మన దేశాన్ని చూడడానికి విదేశం నుంచి వచ్చిన ఒక అమాయకుడైన టూరిస్ట్ ని, చేపలు అమ్ముకున్న బతికే నోరు లేని ఒక పేదవాడిని పట్టుకుని తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాబందులు డేగలోని కట్టుకథలు చెప్పే ఆ ఇన్స్పెక్టర్ ను చూస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద జాలేస్తోంది, కోపం వస్తోంది. యువర్ ఆనర్, చేపలు అమ్ముకునే మనిషిగా లాయర్ గారు చిత్రిస్తున్న ఈ మనిషి అతి ప్రమాదకరమైన వ్యక్తి. నా నుంచి తప్పించుకోవడం కోసం నాతోనే భయంకరంగా పోట్లాడి నా ప్రాణాలు తీయడానికే సిద్ధపడ్డాడు. ఐ సీ. నీ ప్రాణాలు తీయడానికే సిద్ధపడ్డాడా? ఎస్. యువర్ ఆనర్, ఆ చేపలు అమ్ముకునే వ్యక్తిని ఆ బోల్ నుంచి ఒక్కసారి కోర్టు మధ్యలోకి రావడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. మిస్టర్ ఇన్స్పెక్టర్, అతను మీతో ఫైట్ చేశాడు అని చెప్పారు, ఎలా చేశాడో చెప్తారా? చేతులతో కొట్టాడు, గాల్లోకి ఎగిరి కాళ్ళతో తన్నాడు. రెండు కాళ్ళతోనూ తన్నాడా? తన్నటమే కాదు, ఆ కాళ్ళతో నా మెడ చుట్టి నన్ను చంపాలని చూశాడు. ఐ సీ. కంగ్రాచులేషన్స్ నాన్నగారు, పట్టపగల 10 మందిలో హత్య చేసిన వాడిని కూడా పాలు తాగే పసిపిల్లవాడని నిరూపించగల మీ ప్రతిభకు
నా హార్టీ కంగ్రాచులేషన్స్. థాంక్యూ. ఇప్పటికైనా ది గ్రేట్ లాయర్ చక్రవర్తి అంటే ఏంటో అర్థం చేసుకున్నందుకు థాంక్యూ వెరీ మచ్. yes. మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నా నాన్నగారు. చదివిన చదువునే చేసే వృత్తిని అమ్ముకోవటంలో గ్రేట్ అని, వాదన అనే కత్తితో న్యాయానికి వెన్నుపోటు పొడిచి అన్యాయానికి హారత పట్టడంలో ది గ్రేట్ అని అర్థం చేసుకోండి. కోర్టులోకి వెళ్ళే లాయర్ ఆలోచించవలసింది న్యాయం అన్యాయం గురించి కాదురా, గెలుపోవటం గురించి. అవినీతి అబద్ధాలకు అండగా ఉండి గెలవటం కంటే నీతి నిజాయితీలకు తోడుగా ఉండి ఓడిపోవటం గొప్పతనం నాన్నగారు. డోంట్ టాక్ రబిష్. దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మహాత్ములాగా మాట్లాడకు. నీతి న్యాయం నిజాయితీ అనేవి మాటల వరకేనా? చేతల్లో వాటిని నమ్ముకుంటే జీవితంలో చేతకాని వాళ్ళగా ఏవి చేయలేని వాళ్ళగా మిగిలిపోతాం. అయితే ఇప్పుడు మెతుకుల కోసం తప్పుడు పనులు చేయడం గొప్పంటారా? అన్నం విలువ, ఆకలి విలువ, కష్టం ఖరీదు, కన్నీటి ఖరీదు నీకు తెలియదురా? అందుకే నీటి సూత్రాలు వలిస్తున్నావు. రే, నీతరే గీతకు అటు పక్కన నువ్వు సంపాదించిందేమిటి? ఓటమి. ఇటు పక్కన నేను సంపాదించింది గెలుపు ప్లస్ డబ్బు. దోషుల్ని దుర్మార్గుల్ని దొంగల్ని విడిపించి డబ్బు చేసుకుంటున్న ఈ చేతులకి బేడీలు పడే దుస్థితి రాకూడదని, అందున నా చేతుల మీదుగా రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరే అరెస్ట్ అయితే మిమ్మల్ని విడిపించడానికి మరో లాయర్ చక్రవర్తి లేడు కనుక రాడు కనుక. చూసావా చూసావా, వాడు ఎంత మాట్లాడుతున్నాడు? ఏమన్నాడండి? నిజమేగా అన్నాడు. అంటే నువ్వు కూడా వాడిని సమర్థిస్తున్నావు అన్నమాట? వాడి వయసులో ఉండగా నేను వాడికంటే ఎక్కువ నీతిని న్యాయాన్ని నమ్ముకున్నాను. కానీ ఆనాడు ఆకలి కేకల నుంచి వాణ్ణి, చావు మూలుగు నుంచి నిన్ను కాపాడుకోవడానికి నా నీతిని చంపుకున్నాను, నన్ను నేను అమ్ముకున్నాను. ఆనాడు నేను కూడా ధర్మపదాలు వలిస్తూ కూర్చుంటే ఈనాడు నువ్వు వాడు ఏ రోడ్డు పక్కన కూర్చుని ధర్మం చేయని బాబు అని అడుగుతుంటూ కూర్చునేవారు. ఈ ఆస్తి ఐశ్వర్య హోదా ఏమీ ఉండేవి కావు. నిజమేనండి, మీ దారి తప్పిన ధర్మం న్యాయం మనల్ని ధర్మంతులు చేశాయి. కానీ కన్నవాళ్లలో ఒకళ్ళు మనకు కాకుండా చేసి ప్రేమ విషయంలో పేదవాళ్ళుగానే మిగిల్చింది. మనం సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువండి. ఇప్పుడు ఈ నవల్లో హీరో పాత్రని ప్రవేశపెట్టాలి. దాని గురించి చదివి అమ్మాయిలంతా పిచ్చిచ్చిపోవాలి. కారు మేఘాలు కమ్మిన ఆ కారు నలుపు కారు చీకటి రాత్రిలో ఆ కారు తారు రోడ్డు పైన జుడవూరులో చాగింది. బూట్లు ధరించిన రెండు కాళ్ళు కారులోంచి క్రిందకి దిగినవి. ఆజానుబాహుడైన ఆగంతకుడు అడుగు ముందుకు వేసి ఆ ప్రాగణంలోకి అడుగు పెట్టాడు. అతడు రాణి మాలినీదేవి భవనం వంక చూడగా మేడపై గదిలో విద్యుత్ దీప కాంతి గోచరించెను. వెంటనే అతను బడివడిగా ముందుకొచ్చి నీటి గొట్టము పట్టుకుని చకచకా పైకి ఎగబ్రాకెను. ఇప్పుడు ఉడుపుగా అతను బాల్కనీలోకి దూకెను. అలా ముందుకు అడుగు వేసిన చోర చక్రవర్తి చేసిన అలిగిడికి మంచం మీద నిద్రపోయే రాణి మాలినీదేవి దిగ్గున లేచింది. భయభ్రాంతురాలైనా లలనామణి అతనిని గాంచి, ఎవరు నీవు? దొరికితే దొంగని. దొరకనిచో? దొరని. అంటే నువ్వు దొరవా దొంగవా? దొంగల్లో దొరని. ఇప్పుడు నీవు ఏమి చేయదవు? దాచుకున్నవి దోచుకుంటు. అతని మాటలకు రాణి మాలినీదేవి తన నడుమల గల తాళముల బుద్ధిని తడిమి చూసుకునను. వాణిని సూర్యుడు తీసుకున్నాను. నేను నీ కథానాయక. దొంగల రాణి అమ్మా వస్తాడని మాకు బాగా తెలుసు. నిజం డాడీ, నన్ను తాళతో కట్టేసి తాళాల గుర్తు తీసుకుని బీరువా తీశాడు డాడీ. అమ్మో, నా డబ్బు నగలన్నీ తీసేసుకున్నాడు డాడీ. తీసుకొని అమ్మా, ఆ నగల్ని తీసుకుపోని. పాప ఎంతో కష్టపడి వచ్చాడు కదా. అయ్యో, నిజంగా తీసేసుకుంటున్నాడు డాడీ. అమ్మో, అయ్యో, నా బట్టలన్నీ కింద పారేసి ఇంకా దేనికోసం వెతుకుతున్నాడు. అయ్యో పాపం, వెతుకుతున్నాడా? ఆ షెల్ఫ్ లోని ఎలుగుబంటి మెడలోని వజ్రాల సంచి ఉంది, అది కూడా పట్టుకో మనం. గుడ్, వెరీ గుడ్. దొంగలకింత బాగా కోఆపరేట్ చేసే కుటుంబం బహుశా ఇండియాలో మీరేని అనుకుంటాను. తీసేసుకున్నాడా? చాలా సంతోషం. పనిలో పని ఆ పరుపు కింద రహస్యపరం ఉంది, అందులో మీ అమ్మ 7 వారాల నగలున్నాయి, అవి కూడా తీసేసుకోమని. ఏ
అట్లీస్ట్ ఒక్కళ్ళుంటే చాలదా మీ నాన్నగారు లాంటి వాళ్ళు నాలాంటి దొంగలు కలకాలం కడకడకడకడలాడుతూ ఉంటారు. మూట అయితే వస్తువులు జారి పడిపోతాయి కదా. బీరువా పక్కనే మావయ్య బ్రీఫ్ కేసు ఉంది, అందులో పెట్టుకుపోమా. నిజంగా మీ నాన్నగారు ఎంత దయాదశడు, పెట్టిలో పెట్టుకోలేమని కూడా సలహా ఇస్తున్నారు. ఒకవేళ అడిగితే ఆయన కార్లో లిఫ్ట్ కూడా ఇస్తారు. ఆయన ఎవరైనా చూస్తే బాగుండదు. రాత మీద పోసేద్దాం. ప్రతిసారి కొంపలు అంటుకుపోయినట్టుగా నీళ్ళ బకెట్తో తయారవుతావేంట్రా? ఏమిటమ్మా ఈ తాళ్ళేమిటి, నెవరు ఇలా కట్టేశారు? నేను అరచి చెప్పాను కదా డాడీ, దొంగడ చెడు దోచుకుపోతున్నాడని. పాపం పీతమావయ్య అవన్నీ నీ కళ్ళలో అరుపులు అనుకున్నాడు. నేను అనుకోవటా, నువ్వు కూడా అనుకుని తెచ్చావుగా. ఇంకా ఏం దోచుకున్నాడమ్మా? అందినవి అందుకుని దాచినవి దోచుకుని పోకపోతే వాడు దొంగలా అవుతాడు డాడీ. అతను దోచుకోవడంతో ఆగలేదు, నన్ను పట్టుకుని గట్టిగా ముద్దు కూడా పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడా? ఇన్నేళ్లుగా నేను ఇంట్లో ఉంటూ ఒక్క ముద్దు కూడా పెట్టుకోలేదు, వాడు వచ్చి రావడం పెట్టేసుకున్నాడా? మామయ్య దరిద్ర సమోదరా. ఏమ్మా వాడు మీ అమ్మ ఏడు వారాల నగలు ఆ వద్దాల సంచి అన్ని అన్ని పట్టుకుపోయాడా? అన్ని పట్టుకుపోయాడు, నన్ను ముద్దు పెట్టుకుపోయాడు. ఈ బకెట్ నీళ్లు ఈ విధంగా ఉపయోగపడుతున్నాయి.